మా కాలంలో మాస్టర్లంటే భయంతో కూడిన గౌరవం ఉండేది. ఆ తర్వాత కాలంలో భక్తితో కూడిన గౌరవం వచ్చింది మా డిగ్రీలు చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు చాలా మన కోసం మంచి చేస్తున్నారు అన్నట్టు. స్కూళ్ళ టైంలో అయితే భయంతో కూడిన గౌరవం, ఏమో ఆయనతో మనం అట్లా ఉండకపోతే ఏమవుతుంది. కానీ కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి భక్తితో కూడిన గౌరవం, వాళ్ళు మన కోసం చేస్తున్నారు, మన కోసం పాఠాలు చెప్తున్నారు అన్నట్టు అట్లుండేది. ఇప్పుడు సినిమాల పుణ్యమా, లేకపోతే కనుక మనలో మంచి చెప్పే తల్లిదండ్రుల ఆలో అంటే తల్లిదండ్రులకి మనల్ని పెంచే క్రమంలో కూర్చుండిపోయి మంచి చెప్పడం మర్చిపోయారా, మానేశారా, దాని ఇంపాక్ట్. ఇప్పుడు టీచర్లలో అందాలని ఎత్తుక్కునేటటువంటి వాళ్ళు టీచర్లతో ప్రేమలకు సంబంధించి, ఒకనాడు వెంకటేష్ సినిమా చూసాం, టీచర్కి నన్ను స్టూడెంట్కి పెళ్ళి ఉండకూడదు అని చెప్పినటువంటివి చూసాం. అలాగే టీచర్ స్టూడెంట్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సినిమాలు తీస్తున్నటువంటివి కూడా చూసాం. ఇప్పుడు క్రమంగా మాస్టారు అంటే తండ్రి స్థానం అన్నటువంటి దశ నుంచి ఒక రొటీన్ స్టేజ్కి తీసుకొచ్చేశారు. దాని పర్యవసానం ఇప్పుడు ఒక లెక్చరర్ గారు హత్యకి గురయ్యారు. పాపం ఆయన చేసింది, మన ఆంధ్ర లెక్చరర్ గారు అస్సాం దాకా వెళ్ళి పాఠాలు నేర్పిస్తూ పాపం దారుణమైనటువంటి మరణానికి గురయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి రాజేష్ బాబు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో ఉంటారు ఆయన, ఒంగోలు నగరం అన్నవరపాడుకు చెందినటువంటి బెజవాడ రాజేష్ బాబు ఫిజిక్స్ అధ్యాపకుడు, విశాఖలోని ఒక ప్రైవేట్ కళాశాలలో దాదాపు 10 ఏళ్ల పాటు పనిచేశారు. తర్వాత మిత్రులతో కలిసి ఒక కాలేజీ పెడదామని చెప్పేసి, పిల్లల బాగు కోసం అని చెప్పేసి అస్సాంలోని శివసాగర్ ప్రాంతంలో సొంతగా కాలేజీ పెట్టారు. 13 ఏళ్లుగా ఆయన ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. భార్య అపర్ణ డైరెక్టర్గా కూడా ఉన్నారు. కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థికి మ్యాథ్స్లో మార్కులు తక్కువగా వచ్చేటప్పటికి అతడి ప్రవర్తన సైతం సరిగ్గా లేకపోవడంతో మ్యాథ్స్ టీచర్ వచ్చి, మ్యాథ్స్ లెక్చరర్ వచ్చి శనివారం మందలించారు. ఇంటికి వెళ్ళి పెద్దల్ని తీసుకురావాలని చెప్పారు. ఆ టైంలో ప్రిన్సిపల్ రాజేష్ బాబు అక్కడే ఉన్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి కక్ష వహించుకున్నాడు. సాయంత్రం తన వెంట ఒక కత్తి తెచ్చుకుని తరగతి గదిలో కూర్చున్నాడు. రాజేష్ బాబు కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్న ఒక్కసారి కత్తితో దాడి చేశాడు. తలా ఛాతి మీద పడవడంతో తీవ్ర గాయాలైనవి. కళాశాల సిబ్బంది బాధితుడిని వైద్యశాలకు తీసుకెళ్లలో ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ బాబు దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సోమవారం ఒంగోలుకు తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. దాడికి పాల్పడే విద్యార్థి తండ్రి చనిపోయాడు, తల్లి మాత్రం ఉంది. తండ్రికి కూడా నేర చరిత్ర ఉన్నట్టు తర్వాత తెలిసిందని మృతుడి సోదరుడు నవీన్ చెప్తున్నారు. అసలు పాయింట్ అలా, సరే, ఆయన కెమిస్ట్రీ లెక్చరరు, ఆయన చక్కటి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు బాగు చేద్దామనుకుని వెళ్తే చివరికి ఈ పరిస్థితి తలెత్తింది. టీచర్ స్టూడెంట్ రిలేషన్ అన్నటువంటిది తేడాలు వస్తున్నటువంటి రోజులకి సాక్ష్యంగా నిలిచింది ఇది.